నమస్తే ఫ్రెండ్స్, సేల్స్ సక్సెస్ ట్రైనింగ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం అమ్మొద్దు, సేల్స్ బాగా చేస్తారు అనే అంశం గురించి మాట్లాడదాం. సేల్ చేయొద్దు కానీ సేల్స్ బాగా చేస్తారు, అదేంటి సార్, రెండు వ్యతిరేకంగా చెప్తున్నారు అని అనుకుంటున్నారేమో. ఒకసారి మీ ఫోకస్ని, మీ మైండ్ని సేల్స్ చెయ్యాలి అన్న దాంట్లో నుంచి షిఫ్ట్ చేసి నిజంగా ఈ కస్టమర్కి ఈ ప్రోడక్ట్ అవసరం ఉందా, వాళ్ళ అవసరాలను ఇది తీరుస్తుందా, వాళ్ళకి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది, ఎగ్జాక్ట్గా ఇదే కావాలా, వాళ్ళ అవసరానికి ఇంకా మంచిది వేరేదేదన్నా కూడా ఉండుండొచ్చేమో, అసలు మన ప్రోడక్ట్ మన సర్వీస్ ఎగ్జాక్ట్గా ఉపయోగపడుతుందా అని ఆలోచించినప్పుడు, అంటే సెల్లింగ్ అనే దాంట్లోంచి అవసరం ఉందా, రిక్వైర్మెంట్ ఉందా అని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఆలోచించినప్పుడు, ఆ ఫోకస్ మార్చినప్పుడు, అప్పుడు మీకు వేగంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేంటంటే ఈ ఆపర్చునిటీ తోటి, అంటే ఈ కస్టమర్ తోటి మనం ప్రయత్నం చేయాలా, అది షాప్లో దై ఉండొచ్చు, ఫ్రీలాన్సర్ దై ఉండొచ్చు, కంపెనీ ఓన్గా కంపెనీ ఉన్నవాళ్ళు B2B బిజినెస్లో అయ్యొచ్చు, B2C బిజినెస్లో అయ్యుండొచ్చు, ఏదైనా సరే, ఎప్పుడైతే మీరు మీ మైండ్ని దీన్ని అమ్మాలి కాడ నుంచి ఇది అవసరాలను తీరుస్తుందా, విన్ విన్ ప్రపోజల్ అయినా అని ఆలోచించినప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అదేంటంటే అసలు ఈ ఆపర్చునిటీని టేకప్ చేయాలా, టేకప్ చేయాల్సిన అవసరం లేదా, దానివలన మీ సమయము వాళ్ళ సమయము రెండు ఎఫెక్టివ్గా వాడుకున్న వాళ్ళు అవుతారు, అదొకటి. రెండోది, ఈ ప్రాసెస్ చేయటం వలన మీరు మెంటల్గా సేల్స్లో నాకు సేల్ రావాలి, ఈ సేల్ వస్తే బాగుండు, నాకు అకౌంటు టార్గెట్ సేల్స్ టార్గెట్స్ రీచ్ అవ్వగలను, లేకపోతే నాకు కమిషన్ వస్తుంది, లేదంటే నాకు బోనస్లు వస్తాయి, ఇట్లా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి బాగా అవసరం ఉన్నట్టుగా, మనకి బాగా రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా అలాంటి పరిస్థితుల్లోంచి బయటపడి మీరు ఆబ్జెక్టివ్గా చూడగలుగుతారు సేల్స్ని. ఎప్పుడైతే ఒక క్లయింట్ తోటి, ప్రాస్పెక్ట్ తోటి ఆబ్జెక్టివ్గా విషయాన్ని చూస్తారో, అది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని రీడ్ చేస్తుంది. ఒకసారి మనం బయట మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మేబీ వీళ్ళ బ్రెయిన్లో ఇలా ఉందేమో అలా ఉందేమో అని వాళ్ళు ఫస్ట్ టైం మాట్లాడే వాళ్ళైనా కానీ కొన్ని మనము బ్రెయిన్ ఊహిస్తుంది. తర్వాత కమ్యూనికేషన్లో ఎక్కువ శాతము మాటల రూపంలో చెప్పిన దానికంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ నుంచి, వాళ్ళలోంచి వచ్చే ఎనర్జీలోంచి ఎక్కువ మన సబ్కాన్షియస్ మైండ్ రీడ్ చేస్తుంది. సో అలాగే కస్టమర్ కూడా రీడ్ చేస్తారు. ఇతను సేల్స్ చెయ్యాలని భయంకరంగా విపరీతంగా ఫోర్స్గా ప్రయత్నం చేయట్లేదు, ఈ పర్సను నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు అనుకుంటారు. ఎప్పుడైతే కస్టమర్ అది ఆబ్జెక్టివ్గా మీరున్నారని గమనించారో, అప్పుడు మీరు మిమ్మల్ని ఎగ్జాక్ట్గా ఒక ఎక్స్పర్ట్ లాగా పొజిషన్ చేసుకున్నారు, సేల్స్ ప్రాసెస్ యొక్క కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. గమనించారా, మీరు అమ్మాలని ప్రయత్నం చేయట్లేదు కానీ హెల్ప్ చేయాలని ప్రయత్నం చేశారు, కాబట్టి కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే ఇలా మీ కంట్రోల్, మీ సేల్స్ కన్వర్జేషన్ కంట్రోల్ మీ చేతిలో ఉందో, ఆ తర్వాత ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ద్వారా మీరు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకున్నారో, అప్పుడు మీరు నిజమైన సపోర్ట్ చేస్తారు అని తెలుసుకొని ఎగ్జాక్ట్గా వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకే మీరు అమ్మే ప్రయత్నం చేయటం కస్టమర్ కూడా గ్రహిస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, నిజంగా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఒక ప్రోడక్ట్ రీచ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మీ బ్రెయిన్ని అమ్మాలనే ప్రయత్నం నుంచి హెల్ప్ చేయాలి అని ఫోకస్ చేసినప్పుడు, అది మిమ్మల్ని ప్రొఫెషనల్ సేల్స్ పర్సన్గా నిలబెడుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ. అమ్మటం చాలా సులభం, ఎలాగో తెలిస్తే. హ్యావ్ ఏ గ్రేట్ డే.